అద్వైతము ఇటువంటిదని దీక్షితుల వారు తెలుపుట శిష్యుడు అద్వైతం అంటే ఏమి గురు అంత పరమాత్మ జీవుడు పరమాత్మే శిష్యుడు జీవుడనే పేరు ఏలాగున వచ్చను గురు బింబము పేరు పరమాత్మ ప్రతిబింబము జీవాత్మ శిష్యుడు దృష్టాంతముతో చెప్పండి గురువు సూర్యుడు జలఘటములో ప్రతిఫలించినట్లు శిష్యుడు జీవునికి జనన మరణములు కలవ లేవ గురువు లేవు శిష్యుడు సుఖదుఖాలు అనుభవించేవారు ఎవరు గురువు సూక్ష్మదేహం శిష్యుడు ఎన్ని దేయములు గురువు మూడు శిష్యుడు దేయములు ఏవేవి గురువు స్థూలము సూక్ష్మము కారణం శిష్యుడు ఈ దేయము ఎంత మట్టుకు ఉండును గురు ప్రారంధ పర్యంతము స్థూలధేయము ఉండును ముక్తి పర్యంతము సూక్ష్మదేయము ఉండును శిష్యుడు జన్మముకు పొయ్యేది ఏమిటిది గురువు సూక్ష్మదేహము శిష్యుడు దేహము పోగానే సూక్ష్మధేయము ఎక్కడికి పోవును గురువు మరి ఒక ధేయములో చొచ్చును గర్భనరకమును పొందును శిష్యుడు ఈ సూక్ష్మదేహము ఎలాగునా లేకపోవును గురు బ్రహ్మక్యాను సంధానము కలిగినప్పుడు లేకపోవును అన్నారు శిష్యుడు జీవ బ్రహ్మైక్యాను సంధానము ఎలాగు గురువు యోగభ్యాసము చేయవలెను శిష్యుడు అట్టి అభ్యాసం వలన జీవుడు పరమాత్మ యగునా గురు అవును లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్త మాయానగ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం ఈ లోకమున రెండు నిష్టలు కలవు వాణిలో సాంఖ్యయోగులు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా అభ్యాసము చేయవలనని ఉన్నది శిష్యుడు జీవుడు అయినప్పుడు ఏమి అనుభవం పరమాత్మ అయినప్పుడు ఏమి అనుభవం గురువు జీవునికి అనుభవము లేదు పరమాత్మకు అనుభవము లేదు సూక్ష్మ ధ్యేయమే సుఖదుఖములను అనుభవించేది సూక్ష్మ భంగమే భంగమే జీవన్ముక్తి అని అద్వైత సిద్ధాంతము నిర్ణయము